ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష్య వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హై గ్రీవ హై గ్రీవ హై గ్రీవే త్యోవదేత్త కన్యా ప్రవాహవత్ రహస్యవాణి ప్రేక్షకులకి నమస్కారం మన ఇవాళ తొమ్మిదవ తేదీ పూర్వాషాఢ నక్షత్రము త్రయోదశి మంగళవారము ఈ యొక్క తిదివార నక్షత్రాల రీత్యా ఇవాళ చేసుకోవాల్సినటువంటి పరిహార మార్గమేమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం అలాగే వీటితో పాటు ఇవాళ ద్వాదశ రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే మంగళవారం నాడు త్రయోదశితో కూడినటువంటి పుర్వాషాఢ నక్షత్రం వచ్చినప్పుడు ప్రత్యేకంగా మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే చూడండి చాలామందికి చాలా డిజైర్స్ ఉంటాయి మాకు డిజైర్స్ తీరట్లేదండి మా యొక్క కోరిక తీరట్లేదు మేము కష్టపడుతున్నాం కానీ తీరట్లేదు అని బాధపడుతూ ఉంటారు వారికి ఇవాళ ప్రత్యేకంగా ఏమిటి అని చెప్పి చూసినట్లయితే ఇవాళ తొమ్మిదవ తేదీ కూడా కుజుడికి సంబంధించినటువంటి సంఖ్య కూడా ఉంది ఇవాళ అదే అలాగే మంగళవారం కుజుడికి సంబంధించిన వారము శుక్రుడికి సంబంధించిన నక్షత్రం ఇది ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి కోరికైనా ఇవాళ మీరు కనుక కాలభైరవష్టకం కనుక చదివినట్లయితే దాంతోపాటు ఇవాళ ముఖ్యంగా త్రయోదశి అయింది కాబట్టి మీరు నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి శని కుజ శుక్ర ఈ మూడు గ్రహాల దగ్గర నేతితో దీపాన్ని వెలిగించండి ముందుగా ఆ రకంగా నేతితో దీపాన్ని వెలిగించి మీరు ఏం చేస్తారంటే ప్రదక్షిణాలు చేసి కుక్కలు ఉంటాయి మీకు వీధిలో కుక్కలకి చపాతీలు ఇంట్లోనే చపాతీలు తయారు చేసుకుని లేకపోతే బిస్కెట్స్ అయినా కానీ మీకు దగ్గరలో ఎన్ని ఉన్నాయో అంటే మీ వీధిలో ఎన్ని ఉన్నాయో వాటి అన్నిటికీ కూడా జాగ్రత్తగా ఇవాళ నుంచి మొదలుపెట్టి సరిగ్గా వారం రోజుల పాటు బిస్కెట్స్ వేయండి మీరు ఏదైతే కోరిక అంటే ధర్మబద్ధమైనటువంటి అధర్మబద్ధమైన కోరికల గురించి నేను చెప్పట్లేదు ధర్మబద్ధంగా నేను పలానా ప్రయత్నం చేస్తున్నాను అవ్వట్లేదు అనుకున్నటువంటి ఇవాళతో కనుక ఇది ప్రారంభించి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ ఈ రకంగా వేసినట్లయితే ఖచ్చితంగా మీకు మీ కోరిక ఏదైతే ఉందో ఒక ప్రాజెక్ట్ కావచ్చు లేనట్లు ఏదైనా కావచ్చు ఖచ్చితంగా ముందుకి కదులుతుంది ఇక ఈరోజు ముఖ్యంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి చూసినట్లయితే ముందుగా మేషరాశి మేషరాశి వారికి రుణ సంబంధించినటువంటి విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంది వాళ్ళంటే కొత్త రుణ ప్రయత్నాలు అవుతాయి మరి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాలి మీరు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళేటువంటి విషయాల్లోని ఖర్చుల విషయాల్లో కాస్త అనవసరమైన ఖర్చులు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక తదుపరి వృషభ రాశి వృషభరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా వృషభం వారికి మీకు ఇవాళ ప్రేమ వ్యవహారాలు మరియు రాజకీయ సంబంధించినటువంటి విషయాల్లోని చాలా పాజిటివ్గా ఉంది అని చెప్పి అనుకోవచ్చు అలాగే మరొక విషయం ఏంటంటే ఇవాళ మీరు కాస్త వ్యాపార లాభాల విషయాల్లోని స్నేహితుల విషయాల్లోనే కించిత్ జాగ్రత్త వహించాలి ఇక తదుపరి మిథున రాశి మిథున రాశి వారికి అలా చూసుకున్నట్లయితే ఇవాళ మీరు గృహం మూలంగా వాహనం మూలంగా ఏదైనా లబ్ధికు కలిగేటువంటి ఆస్కారం కనబడుతున్నది లేదా విద్యా సంబంధించిన మూలంగా కానీ ఇవాళ కాస్త మీరు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది కలిగేటువంటి ఆస్కారం కనబడుతుంది ఇక తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మీకు ముఖ్యంగా ఇవాళ ఏదైనా కొత్త పరిచయాలు కొత్త వారి యొక్క పరిచయాలు మరియు ఏదైనా కొత్తగా మార్కెటింగ్ చేయడానికి కొన్ని కొత్త అవకాశాలు కానివ్వండి మరియు కొత్తగా అగ్రిమెంట్స్ చేసుకోవడం కానివ్వండి చాలా బాగుందని చెప్పుకోవచ్చు అయితే మీరు వాళ్ళ కాస్త కోర్టు వ్యవహారాలకు సంబంధించిన బ్యాంక్ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు లాంగ్ జర్నీ చేసేటువంటి విషయాల్లోని జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి సింహరాశి సింహం వారికి ఇవాళ ధనయోగము కలగనుంది చక్కగా డబ్బులు రావడం కానివ్వండి కుటుంబ సభ్యుల యొక్క సహకారం కానివ్వండి చాలా చక్కగా కనిపిస్తుంది అలాగే మరొకటి ఏంటంటే ఇవాళ కనుక గమనించినట్లయితే ఈ యొక్క సింహరాశి వారికి జాగ్రత్త మాత్రం వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు ఇవాళ జాగ్రత్త పడండి ఇక తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి కనుక గమనించినట్లయితే ముఖ్యంగా మీకంటూ ఒక గుర్తింపు మీరు చక్కగా అన్నీ చక్కగా చేస్తారు అన్ని ప్లానింగ్గా చేస్తారని అలాగే మీ యొక్క మేదస్సుకు మీ యొక్క తెలివితేటలకి మీరు చేసేటువంటి పనులకి కొంత గుర్తింపు వస్తుంది కాకపోతే మీరు ఇవాళ వివాహ సంబంధించిన పార్ట్నర్ సంబంధించిన విషయాల్లో జాగ్రత్త వహించాలి ఇక తదుపరి తులారాశి తులారాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీకు ఇవాళ ఇన్వెస్ట్మెంట్స్ అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విద్యా సంబంధించిన విషయంలో చాలా పాజిటివ్గా ఉంది ఇవాళ అయితే ఇవాళ మాత్రం మీరు ఆరోగ్యము రుణ సంబంధించినటువంటి విషయాల్లోని శత్రు సంబంధించిన విషయాల్లోని కోర్టు కేసు వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి వృచ్చిక రాశి వృచ్చికం వారికి వాళ్ళకైనా చూసుకున్నట్లయితే ముఖ్యంగా లాభసాటిగా ఉంటుంది వాళ్ళంతా కూడా అలా అదేవిధంగా ఫ్రెండ్స్తో కొంత సహాయ సహకారాలు మరియు చేసేటువంటి వ్యాపారం కొంతవైపు లాభదాయకంగా ఉండడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది అయితే వాళ్ళ కాస్త వృచ్చిక రాశి వారు సంతాన సంబంధించిన విషయాల్లోని ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోని సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వారు ఏమైనా కొన్ని కొన్ని రిస్క్ చేసుకుంటారు సరే ఏం గాదులు చేద్దామని అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి ఇక తదుపరి ధనుర్ రాశి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా మీకు ఇవాళ ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా మార్కెటింగు లేనట్లయితే వెహికల్స్ రిలేటెడ్ సంబంధించిన బ్యాంక్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లోని లేదా స్త్రీ మూలకంగా మీకు ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుంది అయితే ధనసు రాశి వారు మీరు ఇవాళ ముఖ్యంగా ఇంట్లో అధికంగా ఉండడం అనేటువంటిది మంచిది కాదు మరియు గృహ సంబంధించిన వస్తు సంబంధించిన వాహన సంబంధించిన కొనుగోలు చేసే విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మకరం వారికి రాశి నుంచి ద్వితీయ భావములో ద్వితీయ భావాధిపతి మకర రాశిలో ఉండడం ఈ స్థితి అనేటువంటిది ఏంటంటే కొంతవరకు ఉన్నత విద్యా సంబంధించినటువంటివి ఏవైనా గతంలో ఆగిపోయినట్లయితే వాటికి సంబంధించిన కొన్ని పనులు ముందు కదలడము మరియు కొంత బ్యాంకింగ్ వర్క్స్ అవ్వడము స్పిరిచువల్గా కొంతవరకు ఇవాళ ఏదైనా డెవోషనల్ స్పిరిచువల్ కార్యక్రమాల్లో పాల్గొనడము ఇటువంటివన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి మరియు వీటితో పాటు మీరు ఇవాళ జాగ్రత్త మాత్రం మాట ఇవ్వడం అన్ని పూర్తిగా తెలుసుకుని మాట ఇవ్వండి అనవసరంగా మాట ఇచ్చినట్లయితే రేపు బుధం తప్పిన తప్పితే పరిస్థితులు బాగోగా మీరు ఇబ్బంది నిందబడతారు ఇక తదుపరి మకర రాశి మకర రాశి వారికి ఇవాళ ఉన్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ముఖ్యంగా మీకు కొన్ని ఆకస్మికంగా కొన్ని కలిసి రావడం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది కాకపోతే ఇంట్లో ముఖ్యంగా చెల్లెలు భార్య మరియు కూతురు వరుస వారితో కానీ ఆడపడుచు వీళ్ళతో ఏదైనా సరే చిన్న చిన్న తారతమ్యాలు వచ్చేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక తదుపరి మీనరాశి మీనరాశి వారికి ముఖ్యంగా ఇవాళ ఏమిటి అని చూసినట్లయితే ఈరోజు మీకు కొంత ఇబ్ కొంత స్ట్రెస్ ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాకపోతే ఇవాళ మీరు కాస్త వివాహ సంబంధించిన విషయాల్లోని మనీ మీకు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పార్ట్నర్స్ విషయంలోనే చాలా పాజిటివ్గా ఉంటుంది సామాజికమైనటువంటి కొన్ని పనుల్లో పాల్గొనడం చురుగ్గా పాల్గొనడము సోషల్ మీడియాస్ అట్లాంటి వాటిల్లో కొంత పాజిటివ్ ఫలితాలు రావడము మరియు అడ్వర్టైజ్మెంట్స్ కన్నా చేసినట్లయితే వాళ్ళు మీరు ఏదైనా ప్రోడక్ట్ కోసం మంచి ఫలితాలు రావడం అనేటువంటి స్పష్టంగా కనిపిస్తుంది ఇది ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు మరియు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు శ్రీమాత్రే నమ అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్